చిత్తూరు జిల్లా నెమలిగుట్టు పరిధిలో అనుమానంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పాకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యసనాలకు బానిసలై అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వన్య ప్రాణులను వేటాడుతున్నారని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం పాకాల సీఐ ఆశీర్వాదము మరియు పాకాల ఎస్ఐ వంశీధరు వాళ్లకు రాబడిన సమాచారం మేరకు చంద్రగిరి వారిపల్లె దగ్గర కొంతమంది వ్యక్తులు నాటు బాంబులు తయారు చేయడము నాటు బాంబులు వినియోగిస్తున్నారనే సమాచారం మీద ఈరోజు వారిద్దరూ వెళ్లడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 27 నాటు బాంబులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నాటు బాంబులను వీళ్ళంతా అడవి అంటే ఫారెస్ట్ ఏరియాలో అడవి పందులు కానీ లేక ఏదైనా అడవి జంతువులను పెట్టి వాటిని చంపి వాటి ద్వారా అంటే ఆ మాంసాన్ని అమ్ముకోవడము దానికోసం ఉపయోగించేదానిగా మన ఇన్వెస్టిగేషన్లో తెలియడమైంది. ఈ నాటబొమ్మలకు వీళ్ళు ముడిసరుకు దీనికి కావాల్సిన గన్ పౌడర్ కానీ ఇదంతా కూడా ఏదైనా క్రాకర్స్ దాంట్లో కొన్ని క్రాకర్స్ తీసుకొని దాంట్లోంచి గన్ పౌడర్ను నల్లమందును సపరేట్ చేసి ఈ బాంబులు చుట్టూ ఉన్నట్టుగా వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ మీద ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వీళ్ళందరినీ నలుగురిని కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. దీంట్లో ఇంకా కొంతమంది కూడా చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఈ నలుగురు వ్యక్తులు వీళ్ళకి సహకరించిన వారిని కూడా మనం అదుపులోకి తీసుకొని దర్యాప్తులు దర్యాప్తు చేసి వాళ్ళను రిమాండ్ పంపడం జరుగుతుంది.